శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున మరి యొక్క ముఖ్యమైన విషయం గురించి తెలియజేస్తాను. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ, నా ఛానల్ని నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అనేక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పేరు పేరున కూడా నా యొక్క ధన్యవాదాలు, అనేక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరింతగా ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తూ, నేను చెప్పేటువంటి విషయాలను కూడా ఆచరిస్తూ, మీకు ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను చెప్పేటువంటి సూత్రాల ద్వారా పాటించి అవి తొలగించుకుంటారు సుమా అని చెప్పేసి నేను సదా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. అట్లాగే నేను ఏ విషయం చెప్పినా సరే సశాస్త్రీయంగా గ్రంథ సహితంగా చూసి అన్ని విషయాలు కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే నేను మీకు ప్రతి విషయాన్ని కూడా చెప్పటము అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి నేను ఏ విషయం తెలియజేసినా అది సుమారుగా మీరు చేసే ప్రయత్నం చేయండి. కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు, కొన్ని విషయాలు చేస్తున్నాం గురువు గారు, అయినప్పటికీ మాకు కొంచెం ఫలితం అనేటువంటిది సరిగా కనిపించటం లేదు అని. చేసే విధానంలో కొద్దిగా తేడా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి నేను చెప్పే విషయాలు చేస్తూ ఉన్నా మీకు సరైన పరిహార మార్గాలు కనిపించకపోతే వ్యక్తిగతంగా మీకు ఉండేటువంటి జాతక పరిశీలన కూడా చాలా ముఖ్యం. దానిని కూడా చేయించండి. ఎందుకోసం అంటే కొనుక్కుని సందర్భాల్లో కొంతమందికి ఇటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చేసుకుంటేనే ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇలా చేసినా సరే సరైన పరిష్కార మార్గం కనుక మీకు రాకపోతే వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలన అటువంటిది తప్పనిసరిగా చేయించండి. అందులో నేను చెప్పే గ్రహదోషాలకి పరిహారాలు ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు. కానీ ఈ 9 గ్రహాల్లోనూ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ శుభగ్రహాలు పాపగ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ గ్రహాల యొక్క దృష్టికి లోనవుతూ ఉన్నాయి, అది శుభగ్రహాల పాపగ్రహాల మిత్రస్థానాల శత్రుక్షేత్రాల ఇలా చూసుకుంటూ వెళితే అనేక రకాల విషయాల గురించి జాతక పరిశీలన చేయవలసి ఉంటుంది. తదుపరి వాస్తు విషయం కూడా చాలా ప్రస్తావన వస్తూ ఉంటుంది ఈ యొక్క దోష పరిహారాల విషయంలో. తదుపరి మీ పేరులో ఉండేటువంటి దోషాలు కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే మీ పేరు కూడా మీ జాతకానికి సరిపడిగా ఉందా లేదా, అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని అక్షరాల యొక్క సంఖ్యాబలం ఉంది, ఏ గ్రహాల యొక్క శక్తి వైబ్రేషన్ లెవెల్స్ మీ పేరులో ఉన్నాయి, అట్లాగే మీ యొక్క పుట్టిన తారీఖుకి మీ పేరులో ఉండే వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, జాతకంలో ఉండేటువంటి గ్రహాలకి ఏదైతే మీకు సపోర్టింగ్ ప్లానెట్స్ జాతకంలో ఉంటాయో ఈ జాతకంలో ఉండే సపోర్టింగ్ ప్లానెట్కి మీకు ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి ప్లానెట్ పొజిషన్స్కి మీ పేరులో ఉండేటువంటి యొక్క గ్రహ బలానికి అనుసంధానం అనేటువంటిది కంపాటిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒకదాని నుంచి ఇంకొకటి ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్గా వాటి యొక్క శక్తిని అందిపుచ్చుకుంటూ ఉన్నాయా లేదా అనేటువంటి పూర్తి పరిశీలన చేయించుకుని మీ యొక్క జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత గ్రహదోషాలు వ్యక్తిగతంగా చేయించుకుంటే అది ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గం కనబడుతూ ఉంటుంది. అట్లాగే మనం గోచారం చూసుకుంటూ ఉన్నాం. గోచారంలో చాలామందికి ఏలు నర్సిని నడుస్తూ ఉంది. అర్ధాష్టమశని కొంతమందికి, అష్టమశని కొంతమందికి, కంటకశని కొంతమందికి. ఇలా చూడండి, మరి మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఏమో కంటకశని, వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి అష్టమశని, అట్లాగే కన్యారాశిలో ఉన్న వాళ్ళకి అర్ధాష్టమశని, అలాగే వృశ్చిక ధనుసు మకర రాశిలో ఉండే వాళ్ళకి ఏలు నర్సిని నడుస్తోంది. ఇది అందరికీ సహజంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పటికీ కొన్ని నక్షత్రాలలో అది నవాంశలో కనుక శని స్వనక్షత్రాలలో అంటే పునరాశు అంటే పుష్యమి నక్షత్రం కానీ, అనురాధ నక్షత్రం కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో మీ యొక్క జన్మలగ్నాత్తు నవాంశలో ఆ యొక్క జన్మ నక్షత్రాల్లో స్వనక్షత్రాల్లో శని ఉన్నాడు అనుకోండి, నక్షత్ర పాద భేదాన్ని బట్టి ఏలు నర్సిని నడుస్తూ ఉన్నప్పటికీ మీ యొక్క ఏలినాడుశని దోషం అనేటువంటిది పెద్దగా బాధించదు, అది కొంచెం తక్కువగానే ఉంటూ ఉంటుంది. అలా కూడా చూసుకోవాలి మనం. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే
కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది, చేసుకున్న వెంటనే మంచి పరిహారం కూడా కనబడుతుంది, సూక్ష్మంలో మంచి పరిహార మార్గం కూడా మీకు కనబడి చేసుకునే ప్రతి పని కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మనకి 9 గ్రహాల్లోనూ కూడా శుభగ్రహాలుగా చెప్పబడేవి 4 గ్రహాలు, అది చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు కూడా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తూ ఉంటాయి, పాప ఫలితాలు అనేటువంటివి చాలా తక్కువగా ఇస్తాయి. అవి పాపగ్రహాల యొక్క దృష్టికి లోనైనా, అంటే పాప శత్రుక్షేత్రాలలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్నా, అప్పుడు ఏకాంతంగా ఉన్నప్పటికీ అప్పుడు మాత్రమే అవి పాప ఫలితాన్ని ఇస్తా తెప్పించేసి వ్యక్తిగతంగా అవి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు కాదు. ఇలా చూసుకుంటే రవి, కుజ, అలాగే శని, రాహు, కేతువులు ఈ 5 గ్రహాలు కూడా పాపగ్రహాలుగా చెప్పబడుతోంది. రవికి 2 లక్షణాలు ఉన్నాయి. రవి శుభగ్రహాలతో కలిస్తే శుభ లక్షణాలు ఇస్తూ ఉంటాడు, పాపగ్రహాలతో కలిస్తే పాప ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి 5 గ్రహాలు కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా మన యొక్క మీద ప్రతి ఒక్క మనిషి మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. ఈ 5 గ్రహాల బారినే ఎక్కువగా ప్రతి ఒక్క మనిషి పడుతూ ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టాలనుకోండి, చంద్రుడు శుభగ్రహం అయినప్పటికీ వాడి యొక్క మనస్సు నిలకడగా ఉండదు, చంచలమైన మనస్తత్వంతో వాడి యొక్క మాట తీరు కానీ వాడికి చేసినటువంటి కమిట్మెంట్స్ అన్ని కూడా వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి. స్థిరంగా నిలకడైన బుద్ధి లేకుండా, మనసు లేకుండా ఇచ్చిన దాన్ని మళ్ళీ వెంటనే తిరిగి తీసుకోవడం కానీ, ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం కానీ, అనేక రకాలుగా చిత్ర విచిత్రమైన ప్రవర్తనలు చంద్రుడు బలంగా కనుక లేకపోతే వాళ్ళకి ఉంటూ ఉంటారు అమావాస్యకి దగ్గరలో కనుక జననమైతే. అలాగే కొన్ని పాపగ్రహాల యొక్క దృష్టికి లోనైతే ఆ యొక్క వ్యక్తులు చాలా క్రూరంగా కూడా ఉంటూ ఉంటారు, కొంతమంది చాలా భయంగా కూడా భయపడుతూ ఉంటూ ఉంటారు. ఇటువంటివి చంద్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి అట్లా కుజుడు కనుక చూసుకుంటే ఈ కుజుడు అత్యంత పాపగ్రహంగా చెప్పబడుతోంది. ఎందుకోసమని, శరీరంలో ఉండేటువంటి రక్త మాంసాలకి ఆధిపత్యం వహించే గ్రహంగా కుజుడు చెప్పబడుతోంది. మరి యొక్క కుజుడు వల్ల అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి మానవునికి, ప్రతి ఒక్క మానవునికి కూడా దుష్ట స్థానాల్లో కనుక ఉంటే. ఇదే కుజుడు మళ్ళీ మంచి స్థానాల్లో కనుక ఉంటే భూమికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ఉందో అత్యంత అద్భుతంగా రాణించి వాడు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి కుబేరుడుగా కూడా మార్చేసే శక్తి ఈ యొక్క కుజగ్రహానికి ఉంది. ఇటువంటి కుజగ్రహం జాతకంలో అనుకూలంగా కనుక లేకపోతే భార్యాభర్తల మధ్యన గొడవలే కాకుండా అనేక రకాల అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రుణగ్రస్తులు చేసేటువంటి శక్తి కుజుడు అనుకూలంగా లేకపోతే ఈ యొక్క దోషం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మరి ఈ రుణ బాధలు తొలగాలి అంటే కుజుడిని కూడా ఆరాధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇలా శని ఉన్నాడు అనుకోండి, పాపగ్రహాల్లో శని చూసుకుంటే శని కూడా చాలా కర్మఫలాన్ని అనుభవించేస్తూ ఉంటాడు. చాలా మంచి గ్రహమే అయినప్పటికీ ముందుగా ప్రతి ఒక్క మనిషిని కష్టపెట్టి అనేక రకాల కష్టాలు పాలు చేసి అసలు దరిద్రం అంటే ఎలా ఉంటుందో కూడా అనుభవింపచేసి, కష్టాలంటే ఎలా ఉంటాయో కూడా అనుభవింపచేసి తదుపరి మంచి చేస్తుంటాడు ఈ యొక్క శని. అటువంటి పాపపుణ్య ఫలాలను కూడా పరిపూర్ణంగా అనుభవింపజేయగల శక్తి సామర్థ్యాలు ఈ యొక్క శని గ్రహానికి ఉన్నాయి. అలాగే రాహువు కనుక చూసుకుంటే ఈ యొక్క రాహువు ఎంత మంచి గ్రహమో అంత చెడ్డ గ్రహంగా కూడా చెప్పబడుతోంది. రాహు జనవగ్రాతు 3, 6, 11 స్థానాల్లో కనుక ఉంటే దేశ విదేశాల్లో తిరిగి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకుని అమితమైన ధనాన్ని కూడా ఆర్జించి తర్వాత అనేక రకాల రోగాలు కూడా కలిగించేటువంటి శక్తి కలిగిన వాడుగా రాహువు ఉంటూ ఉంటాడు. ఈ రాహువు వల్ల అనేక రకాల సమస్యలు, కంటి వ్యాధులు వస్తాయి ముందు, తలపోటు, మోకాళ్ళ నొప్పులు, ఇలాగ అనేక రకాల సమస్యలకి మూలకారక గ్రహంగా ఈ యొక్క రాహువు చెప్పబడుతోంది. మరి కేతు కనుక చూసుకుంటే మహామేధావులుగా అత్యంత జ్ఞాన సంపన్నులుగా ఉంటూ ఉంటారు. సూక్ష్మగ్రాహి అన్న పేరు ఈ కేతువు వల్లే ఉంది. కొంతమంది చూస్తూ ఉంటాం, ఒక్కసారి చెబితే చాలు వాళ్ళ యొక్క మెమరీలో, వాళ్ళ యొక్క బుర్రలో ఆ యొక్క విషయం స్టోర్ అయిపోతుంది. మనం 10 సార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. అది ఎంత కాలం పోయినా సరే ఆ విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళు గుర్తుంచుకునేటువంటి అత్యంత మేధావి జాతికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. కేతు గ్రహం కనుక అనుకూలంగా ఉంటే, అదే కనుక కేతు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘ వ్యతిరేక శక్తులుగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ప్రతీదీ కూడా ఏ విషయాన్ని కూడా నమ్మరు. వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళకి కనిపించేటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇదంతా అబద్ధము, ట్రాష్ అని కొట్టిపాడేయండి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులుగా వీళ్ళు కనపడుతూ ఉంటారు. వీళ్ళు నాస్తికులుగా కూడా ఉంటూ ఉంటారు. కనిపిస్తేనే నిజము, కనిపించగా ప్రతీది కూడా అబద్ధము అని చాలా మొండిగా వాదించేటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి గుణము ఈ కేతు గ్రహానికి ఉంది. మరి ఇలాగా అనేక రకాలుగా
దోషాలు అనేవి మనకి జాతకంలో మంచి చెడు రూపంలో కనపడుతూ ఉంటాయి. బుధ గ్రహమైనా అంతే, గురు గ్రహమైనా అంతే. గురువు చాలా శుభగ్రహము, శుక్రుడు కూడా చాలా శుభగ్రహము, బుధుడు కూడా చాలా శుభగ్రహము, ఇట్లా చెప్పలేదు అనుకోవద్దు. ఒక్కొక్క గ్రహ దోషానికి ఒక్కొక్క ఫలితమైనటువంటిది వస్తూ ఉంటుంది. మరి ఇట్లా కనుక చూసుకుంటే ఈ యొక్క 5 గ్రహాలు పాపగ్రహాల యొక్క ఫలితాలు, అంటే రవి, కుజ, శని, రాహుకేతువులు. ఈ గ్రహాలు కనుక మన జాతకంలో ప్రతి ఒక్క మనిషిని 5 గ్రహాలు ఏదో ఒక గ్రహము బాధిస్తూనే ఉంటుంది. ఆ యొక్క బాధకి లోను కాకుండా ఈ గ్రహాల యొక్క శాంతి కలగాలి మనకి అంటే, అది ఎల్లినాడు శని కావచ్చు, అంటే కుటుంబ స్థానంలో కొంత రాహువు 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, వాహన ప్రమాదాలు కలిగిస్తాడు, కుటుంబంలో సుఖశాంతులు ఉంచడు, ముఖ్యంగా అనేక రకాల ఇంటి పోర్లు కలిగిస్తూ ఉంటాడు, అది ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ. అదే కనుక ఉద్యోగస్తులు అయితే కనుక అసలు ఉద్యోగం చేసేటువంటి చోట అసలు మనశ్శాంతే ఉంచడు. అనేక రకాల కష్టాలు కలిగించేటువంటి శక్తి యొక్క రాహువుకు కూడా ఉంది. అలా ఏ గ్రహం చూసుకున్నా వాటి వాటి యొక్క స్థాన బలాన్ని బట్టి ఆ దోషాలు ఉంటాయి. ఇలా కనుక చూసుకుంటే ఈ యొక్క రాహుకేతువుల యొక్క గ్రహాలు, శని, కుజ, రవి యొక్క గ్రహాలు కూడా మనకి ఈ గ్రహాల నుంచి విముక్తి కలగాలి, బాధా విముక్తి కలగాలి అంటే కనుక ఈ గ్రహాల ఏదో ఒక గ్రహం ప్రతి ఒక్క మనిషిని బాధిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ చిన్న పరిహార మార్గం కనుక చేసుకోగలిగితే మంచి ఫలితం అనేది రావడానికి ఎక్కువ అవకాశం కనబడుతూ ఉంటుంది. మరి ఏమి చేయాలయ్యా అంటే కనుక ఈ గ్రహాలతో, అంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించవచ్చు, ఈ 5 గ్రహాలు మరి జాతక పరిశీలన చేయకుండగా మరి దోషం ఉందో లేదో తెలియదు. కాబట్టి 5 గ్రహాల్లో ఏదో ఒక గ్రహ దోషం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రవి గ్రహం కావచ్చు, కుయుడు కావచ్చు, రాహు కావచ్చు, కేతువు కావచ్చు, శని కావచ్చు. 5 గ్రహాల్లోనూ కూడా ఏదో ఒక గ్రహ దోషం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి జరగడమే కాకుండా నేను చెప్పినట్టుగా అనేక రకాల కష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశంగా కనబడుతూ ఉంటుంది ఈ యొక్క చిన్న పరిహారం ద్వారా. మరి ఏం చేయాలయ్యా అంటే కనుక ఒక ఎండు కురుడి కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ ఎండుది కురుడిదై ఉండాలి. ఆ కురుడి కొబ్బరికాయకి పైన హోల్ చేయండి, పైన బెజ్జం ఉంటుంది ఒక కన్నుకి, ఆ బెజ్జాన్ని హోల్ చేసి లేకపోతే కొబ్బరికాయని బాగా పడితే ఒక ఎండు కురుడి వస్తుంది. ఆ కురుడికైనా ఒక చిన్న రంధ్రాన్ని చేసి దాంట్లో ఏం వేయాలి, ఈ 5 గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలు దాంట్లో వేయాలి. ముందుగా రాహువుకు సంబంధించినటువంటి గోధుమలు ఏవైతే ఉంటాయో, శ్రేష్టమైన గోధుమలు, చాలా మేలు జాతికి చెందిన గోధుమలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి కొద్ది కొద్దిగా ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ చొప్పున, అందులో ఎక్కువగా పట్టవు కాబట్టి చిన్న కురుడి ఉంటుంది కాబట్టి లోపల ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా గోధుమలు వేయండి. తర్వాత కుజగ్రహాలకి సంబంధించిన శ్రేష్టమైన కందులు కూడా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేయండి. అట్లాగే శనిగ్రహాలకి సంబంధించిన శ్రేష్టమైనటువంటి నల్ల నువ్వులు కూడా ఆ కురుడి చక్రం లోపల వేయండి, ఆ హోల్లోంచి ఆ గజ్జల్లోంచి వేయండి. తర్వాత రాహుగ్రహానికి సంబంధించిన శ్రేష్టమైన మినువులు కూడా, నల్లని మినువులు ఉంటాయి, ఆ యొక్క నల్లని మినువులు కూడా ఆ ఎండు కురుడి కాయలో వేయండి. అట్లాగే కేతువుకి సంబంధించిన శ్రేష్టమైనటువంటి యొక్క ఉలవలు ఉంటాయి, ఉలవలు ఎరుపు రంగు ఉంటాయి, తెలుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, ఈ ఏ రంగు తీసుకున్నా పర్వాలేదు, అంటే మిశ్రమ వర్ణంగా చెప్పబడుతోంది కేతువు కాబట్టి మీకు దగ్గరలో ఏ రంగు ఉలవలు దొరికితే ఆ రంగు ఉలవలు, అవి నలుపైనా తెలుపైనా ఎరుపైనా పర్వాలేదు. కాబట్టి ఈ యొక్క ఉలవలు శ్రేష్టములు తీసుకుని అవి కూడా దాంట్లో వేయండి. ఇప్పుడు 5 రకాలు వేశారు దాంట్లో, దానితో పాటుగా ఆవుల ఈయన కూడా దాంట్లో వేయండి. దాంట్లో పట్టినంత ఆవుల ఈయన కూడా దాంట్లో పూర్తిగా నింపిన తర్వాత ఒకవేళ ఆవు నెయ్యి దొరకలేదు అనుకోండి, నువ్వుల నూనె వేయండి. ఆవు నెయ్యే శ్రేష్టంగా చెప్పబడుతుంది శాస్త్రంలో. ఆవు నెయ్యి దొరకిన వారు అయ్యో ఏమి లేదని బాధపడక్కర్లేదు, నువ్వులను కూడా వేయచ్చు, అది 2వ పద్ధతిగా చెప్పబడుతోంది. కాబట్టి ఆవు నెయ్యి దొరికిన ప్రతి ఒక్కరు ఆవు నెయ్యినే వేయండి. ఆవు నెయ్యి వేసిన తర్వాత దానిపైన ఆ యొక్క ఏదైతే మీరు బజ్జె పెట్టడానికి ముక్కని కట్ చేశారో ఆ ఎండు కురుడి పైన దాన్ని వేసి కవర్ చేసి దాన్ని క్లోజ్ చేసేయండి. అట్లా క్లోజ్ చేసిన తర్వాత మీ ఇంటిలో దీన్ని ఒక మూలగా ఉంచాలి. అది ఏ మూలగా ఉంచాలయ్యా అంటే కనుక ఎప్పుడు కూడా ఇంటికి నైరుతి మూలగా దీన్ని భద్రపరచాలి. ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి, అది మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేలా చూసుకోండి. జన్మ నక్షత్రం నాడు కానీ, మీరు పుట్టిన వారం కానీ, మీరు పుట్టిన నెల కానీ అయి ఉండాలి. ఈ యొక్క నెల కానీ, వారం కానీ, నక్షత్రం కానీ, ఇలా మూడింట్లో ఏది కలిసి వచ్చినా పర్వాలేదు. ఆ కలిసి చెందులో ఇవన్నీ కూడా మీరు దాంట్లో వేసి మీరు పుట్టిన నెల అనుకోండి, నెల, వారము, అలాగే ఈ యొక్క నక్షత్రం కూడా ఒక్కోసారి కలిసి వస్తూ ఉంటాయి. ఈ మూడు కలిసి వస్తే కనుక ఫలితం చాలా అధికంగా ఉంటుంది. ఒకవేళ అలా రాలేదు అనుకోండి, చెయ్యాలనుకుంటే రవికి సంబంధించిన నక్షత్రాలు 3 ఉంటాయి,
కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాల్లోనూ కూడా చేయొచ్చు. ఈ విధంగా మీకు జన్మ నక్షత్రానికి సంబంధం లేకపోయినా, మీరు పుట్టిన జన్మ నక్షత్రం తెలియకపోయినా, అట్లాగే కుజుడికి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉంటాయి. అవి మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ నక్షత్రాలు కూడా ఈ పరిహార ప్రక్రియని చేయొచ్చు. తర్వాత శనికి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉంటాయి, అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాలు కూడా చేయొచ్చు. అట్లాగే రాహువుకి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉంటాయి, ఆరుద్ర, స్వాతి, శతవిషం. ఈ నక్షత్రాలు కూడా చేయొచ్చు. అట్లాగే కేతువుకు సంబంధించిన నక్షత్రాలు మూడు ఉంటాయి, అశ్వని, మఖ, మూల. ఈ నక్షత్రాలలో ఏ నెలైనా పర్వాలేదు, ఇలా కూడా చేయొచ్చు. మీ యొక్క జన్మ నక్షత్రము, జన్మవారము, పుట్టిన నెల కూడా తెలియకపోతే ఈ నక్షత్రాలు ఏ రోజున వచ్చినా, ఒకవేళ ఈ నక్షత్రాలకు సంబంధించిన వారాలు కనుక వచ్చాయండి, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఆ రోజున ఈ విధంగా నేను చెప్పిన పరిహార ప్రక్రియను చేసి చక్కగా ఒక దానిని, అంటే ఒక ఎరుపు రంగు వస్త్రంతో దానిని మూట కట్టి, ఎరుపు రంగు కానీ లేకపోతే నీలం రంగు వస్త్రమైనా పర్వాలేదు, ఆ నీలం బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ జాకెట్ గుడ్డ అయినా పర్వాలేదు, దాంట్లో ఒక చక్కగా ఈ యొక్క ఎండుకురుడిని మూట కట్టి, పైన క్లోజ్ చేస్తారు కదా అది మూట కట్టి, అంటే ఒక పక్షం రోజు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కానీ, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కానీ, అంటే మీరు రేపు అమావాస్య అనుకోండి, దగ్గరలో అమావాస్య ఉంది, సుమారుగా మీకు విషయం తెలియజేస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో దగ్గరలో అమావాస్య ఉంది, అవునా? బుధవారం, గురువారం అమావాస్య ఉదాహరణ అనుకుందాం. ఈ యొక్క అమావాస్య వెళ్లేంత వరకు ఉంచండి, అది 4 రోజులే కానీ, 5 రోజులు కానీ, 15 రోజులే కానీ, అలాగ పౌర్ణమి దగ్గరలో అంటే పౌర్ణమి వెళ్లేంత వరకు. ఇట్లా కనుక ఆ యొక్క మూడ నైరుతి మూడలో కనుక మీరు దాన్ని భద్రపరిచి, మీ ఇంటికి నైరుతి మూడలో భద్రపరిచిన తర్వాత, అది ఒక పక్షం రోజులు దాటిన తర్వాత, మీరు ఈ మూటను తీసుకెళ్ళి ఏదైనా ఒక అమ్మవారి ఆలయంలో వదిలేసి వచ్చేయండి. అది రావి చెట్టు మొదలైతే ఇంకా మంచిది, మేడి చెట్టు అని చెబుతూ ఉంటాం, ఈ మేడి చెట్టు మొదట్లో అయినా వదిలి వచ్చేయచ్చు, లేకపోతే జమ్మి చెట్టు చెప్పబడుతోంది, జమ్మి చెట్టు మొదట్లో అయినా ఈ యొక్క దీనిని వదిలిపెట్టి వచ్చేయచ్చు, లేకపోతే రావి చెట్టు చెప్పబడుతోంది, రావి చెట్టు మొదట్లో అయినా సరే దీనిని వదిలిపెట్టి వచ్చేయచ్చు. ఇలా కనుక తీసుకెళ్ళి ఆ యొక్క మొక్క చుట్టూ ఆలయంలో ఉండాలి అది, లేకపోతే ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు. దీనిని ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, ముమ్మారు అంటే 3 దక్షిణాలు చేసి, మా కష్టాలు కానీ, మాకు ఉండేటువంటి అనారోగ్యాలు కానీ, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య, రుణ బాధలే కానీ, అనారోగ్యాలే కానీ, వాటిని తలుచుకుని ఇంతటితో మాకు ఉండేటువంటి కష్టాలు తొలగిపోవాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుని దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు వచ్చేసేయండి. అలా వచ్చిన తర్వాత మీకు దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయండి, లేకపోతే చెరువు ఉంటే చెరువులో స్నానం చేయండి, లేకపోతే నుయ్యి ఉంటే నొద్దు దగ్గర స్నానం చేయండి, తరాల శుభ్రంగా స్నానం చేయండి, లేకపోతే పైపు దగ్గర స్నానం చేయొచ్చు. ఇంట్లోకి స్నానం చేయకుండా రాకండి. శుభ్రంగా తలార స్నానం చేసిన తర్వాత శుభ్రంగా బట్టలు కూడా శుభ్రంగా ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని ఇంట్లో ప్రవేశం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని, స్వామికి మీ ఇష్టదేవం ఏ దేవుడైనా పర్వాలేదు, ఆ దేవుడికి కొద్దిగా నివేదన, ఒక బెల్ల ముక్క కానీ, 2 అరటిపళ్ళు కానీ, మీ ఇష్టఫలాలు ఏదైనా సరే, లేకపోతే మీరు ఏదైనా వండి పెట్టినా పర్వాలేదు, దాన్ని నివేదన చేసి ఇంతటితో మా కష్టాలు తొలగిపోయేలా చేయి స్వామి, లేకపోతే అమ్మవారైనా సరే అని చెప్పి నమస్కారం చేసుకుని చక్కగా ఆ రోజున మీ ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోండి. అట్లా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఈ పరిహార ప్రక్రియ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉండేటువంటి దుష్ట గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో ఈ 5 గ్రహాలకి సంబంధించినవే ఉంటాయి, ఇవే ఎక్కువగా మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. ఏ మనిషిని చూసుకున్నా, ఏ జాతకం చూసుకున్నా, ఈ గ్రహాల్లో ఏదో ఒక గ్రహం యొక్క తాలూకా బాధకి లోను కాక తప్పడు ప్రతి ఒక్క మనిషి కూడా. ఆ గ్రహాలు శాంతించి ఆ రోజు నుంచి ఆ మనిషికి చక్కగా మంచి జరగడం ప్రారంభమవుతూ ఉంటుంది, అది ప్రత్యక్షంగా మీ కాలం ముందే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి గ్రహ బాధలు తొలగిపోవాలి అంటే కనుక ఈ రకంగా చేయండి. ఇది చాలా సింపుల్ మెథడ్, ఎవరైనా కూడా చేయటానికి ఆచరించడానికి వీలుగా ఉండేటువంటిది. ఇలా చేస్తే కనుక మంచి శుభ పరిణామాలు మీకు చోటు చేసుకుంటాయి. చాలామంది ఇళ్లలో అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు, కొంతమంది ఇంట్లో ఎంత ప్రయత్నం చేసినా శుభకార్యక్రమాలు జరగవు. ఇలా చేయటం మొదలుపెట్టిన మొదలుగా ఆ ఇంట్లో శుభకార్యక్రమాలు జరగడం అనేటువంటిది మొదలవుతుంది నెమ్మదిగా. ఇలా చేసి చూడండి, ప్రాక్టికల్గా మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా పాటించి మీకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కష్టాలని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు సుమా అని చెప్పేసి మనకి పురాతన శాస్త్రాల్లో తెలియజేసిన విషయాన్ని నేను మీకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయేటువంటి అనేక రకాల వీడియోలు మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడతాయి,
యూట్యూబ్లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.